దేశిప్లాజా టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనతో మాట్లాడటానికి కోన వెంకట్ గారు ఉన్నారు. ఈ అమెరికన్ తెలుగు కన్వెన్షన్ చాలా ఘనంగా జరుగుతుంది, దాని గురించి విశేషాలు, అలాగే మనకి కోన వెంకట్ గారు అందరినీ ఇన్వైట్ చేస్తారన్నమాట. జస్ట్ ఎలా ఉండి, అందరికి నమస్కారం. ఇది చాలా గ్రాండ్గా, అంటే నేనైతే ఇంత షార్ట్ నోటీస్లో ఇంత బాగా ఆర్గనైజ్ చేయడం ఉన్నది, హ్యాట్స్ ఆఫ్ ద హోల్ కమిటీ అండ్ ఆర్గనైజర్స్ అందరికీ. చాలా బాగా జరుగుతుంది, ఎస్పెషలీ ఇప్పుడు బాలీవుడ్ చూశారు. ఈ తెలంగాణ ఆంధ్ర ఆ రెండు కల్చర్స్ సాంప్రదాయాలు వాళ్ళ చరిత్రలో రెండు మిక్స్ చేస్తూ జొన్నమిత్రుడు గారు రాసిన పాటకి చాలా మంచి స్పందన వచ్చింది. తర్వాత నేను ఇక్కడ ఎస్పెషల్లీ ఫిలిం లవర్స్ బాగా ఎక్కువ మన తెలుగు యూనో ఆడియన్స్, ఎస్పెషల్లీ యుఎస్ హ్యాస్ బికమ్ వెరీ బిగ్ మార్కెట్ ఫర్ తెలుగు ఫిలిమ్స్. అందుకని ఇక్కడ ఫిలిం మేకింగ్ ఫిలిం అలాగే స్క్రిప్ట్ రైటింగ్ దీని మీద వర్క్షాప్ పెట్టారు. సో ఒక 2 డేస్ ఇవాళ అయింది, రేపు రేపు ఫైనల్ డే, ఇటు 1, 2, 3 ఇక్కడే. అంటే మన అందరి దగ్గర స్టోరీస్ ఉంటాయి, ఆ స్టోరీస్ అంటే మన నిజ జీవితంలో జరిగిన సంఘటనలు అవ్వచ్చు, లేకపోతే మన లైఫ్లో జరిగిన ఈవెంట్స్, లేకపోతే మన ఓన్ ఎమోషన్స్, మన జర్నీ. సో ప్రతి వాళ్ళ దగ్గర కథలు ఉంటాయి, ఆ కథ అని రైట్ ఫార్మాట్లో పెడితే అదే సినిమా అవుతుంది. సో దాన్ని ఎలా పెట్టాలి ఏంటి అన్నదే నా వర్క్షాప్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇంకా చాలామంది స్టార్ట్ చేస్తారు, చాలామంది రైటింగ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉంటుంది కానీ వాళ్ళు స్టార్ట్ చేసి హాఫ్వేలో వాళ్ళది వదిలేస్తుంటారు. సో అందుకని ఇటు పుట్ దెమ్ ఆన్ ద రైట్ ట్రాక్. సో ఈ వర్క్షాప్ అన్నమాట. సో రేపు లాస్ట్ డే, రేపు 1, 2, 3 అండ్ గ్రేట్ ఆట అండ్ టాటా ఈ రెండు కలిసి వాళ్ళకు కొత్త బాట వాళ్ళు సృష్టించారు. మీరు మాటల రచయితని మళ్ళీ మా అందరికి గుర్తు చేశారు. సో ఈ బాటలో అందరూ నడవాలి, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, ప్రాంతాలు లేకపోతే కులాలు పేరుతోటి మనల్ని మనం విభజించుకోవడం కరెక్ట్ కాదు. ఇట్స్ ఎ హెల్దీ యూనో ద మూవ్. చాలా దీన్ని వీళ్ళని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది ఇప్పుడు రాను రాబోయే దీంట్లో కూడా అందరూ ఇది ఫాలో అవుతూ వీఆర్ ఆల్ వన్. సో వీఆర్ ఫస్ట్ ఇండియన్స్, ఆ తర్వాతే అన్నీ. సో ఆ భారతీయత అన్నది అందరూ ఫాలో అవ్వాలి, అలాగే తెలుగు వాళ్ళు ప్రపంచం ఎక్కడున్నా అందరం ఒకటే అన్నది దీని ద్వారా వీళ్ళు చాలా చక్కగా చెప్పారు. సో ఐ కంగ్రాచులేట్ దెమ్ అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. షూర్ అండి, థ్యాంక్స్ ఫర్ స్పీకింగ్ టు దేశిప్లాజా అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ దిస్ ఈవెంట్.